हाय गाइस, मास महाराजा रवि तेज हिट्स एंड फ्लॉप्स विद बजेट एंड कलेक्शन। नंबर वन सिंधूरम 30 लक्षल बजेट तो तीसने मूवी 10 लक्षल कलेक्ट चेसी फ्लॉप अयिंदी। नंबर टू नीकोसम 42 लक्षल बजेट तो तीसने मूवी 30 लक्षल कलेक्ट चेसी एवरेज अयिंदी। नंबर थ्री ओ पन अयिपोतुंदी बाबू 1.5 कोट्ल बजेट तो तीसने मूवी 40 लक्षल कलेक्ट चेसी फ्लॉप अयिंदी। नंबर फोर मनदिच्चानु 40 लक्षल बजेट तो तीसने मूवी 12 लक्षल कलेक्ट चेसी फ्लॉप अयिंदी। नंबर फाइव तिरुमल तिरुपति वेंकटेश 1 కోటి బడ్జెట్తో తీసిన మూవీ 1.6 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ సిక్స్ చిరంజీవులు 30 లక్షల బడ్జెట్తో తీసిన మూవీ 28 లక్షలు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ సెవెన్ అమ్మాయి కోసం 2 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 1.6 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ ఎయిట్ శ్రావణి సుబ్రహ్మణ్యం 2.5 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 5.2 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ నైన్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు 3 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 6 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ టెన్ ఈడియట్ 2.2 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 11 అన్వేషణ 2 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 1 కోటి కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 12 ఖడ్గం 2.5 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 15 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 13 ఈ అబ్బాయి చాలా మంచోడు 2 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 1.2 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 14 అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి 5 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 22 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 15 ఒక రాజు ఒక రాణి 4 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 5 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 16 దొంగోడు 7 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 9 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 17 వీడే 5 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 3.5 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. 70 కోట్ల బడ్జెట్తో నెంబర్ 18 వెంకి 130 కోట్లు 8 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 12 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. భగవంత్ కేసరి నెంబర్ 19 4 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 5 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 7 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. 69 కోట్లు నెంబర్ 20 చంటి 6 కోట్ల బడ్జెట్ కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. క్లీన్ హిట్ అవుతుంది. నెంబర్ 21 భద్ర 5 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 20 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 22 భగీరథ 8 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 4 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 23 షాక్ 6 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 2 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 24 విక్రమార్కుడు 11 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 37.9 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నెంబర్ 25 ఖతర్నాక్ 6 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 4 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 26 దుబాయ్ సీను 9 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 19 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. నెంబర్ 27 కృష్ణ 8 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 22 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 28 బలాదూర్ 12 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 9 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 29 నేనింతే 18 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 26 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 30 కిక్ 20 కోట్ల బడ్జెట్ తీసిన మూవీ 40 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 31 ఆంజనేయులు 16 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 24 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 32 శంభో శివ శంభు 15 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 24 కోట్లు కలెక్ట్ చేసి హిట్ అయింది. నెంబర్ 33 డాన్సిను 10 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 30 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 34 మిరపకాయ 10 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 33 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 35 దొంగలముఠ 6.5 లక్షల బడ్జెట్తో తీసిన మూవీ 1 కోటి కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 36 వీరా 15 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 10 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 37 నిప్పు 20 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 11 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 38 దరువు 20 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 28 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ అయింది. నెంబర్ 39 దేవుడు చేసిన మనసులు 16 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 10 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 40 సారొచ్చారు 26 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 17 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 41 బలుపు 21 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 60 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 42 పవర్ 19 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 46 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 43 కిక్ 2 30 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 43 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 44 బెంగాల్ టైగర్ 25 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 40 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 45 రాజా ద గ్రేట్ 32 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 52 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. నెంబర్ 46 టచ్ చేసి చూడు 30 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 15 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 47 నేల టికెట్ 21 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 18 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 48 అమర్ అక్బర్ ఆంటోనీ 22 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 13 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 49 డిస్కో రాజా 30 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 14 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 50 క్రాక్ 30 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 70 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 51 కిలాడి 60 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 24 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. నెంబర్ 52 రామారావాన్ డ్యూటీ 40 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 9.5 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. నెంబర్ 53 ధమాకా 40 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 108 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యి రవితేజ కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల మూవీగా నిలిచింది. నెంబర్ 54 వాల్తేర్ వీరయ్య 140 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ 250 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యి రవితేజ కెరీర్లో
ఫస్ట్ 200 కోట్ల మూవీగా ఈ మూవీ నిలిచింది. నెంబర్ 55 రావణాసుర. 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 24 కోట్లు కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది. నెంబర్ 56 టైగర్ నాగేశ్వరరావు. 50 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ డే వన్ హిట్ టాక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 39 కోట్లు, 40 కోట్ల షేర్, 60 నుండి 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఈ మూవీ క్లీన్ హిట్ అవుతుంది. నెంబర్ 57 ఈగిల్. డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టంనేని. 60 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 12 జనవరి 2024 రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. నెంబర్ 58 రవితేజ గోపిచంద్ మల్లేని 4. 100 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ మూవీ 2024 రిలీజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.